ఇంకా యువతరం చాలామంది పెళ్లి కాని వాళ్లే ఉన్నారు ఖచ్చితంగా, ఉద్యోగాల్లో అంటే చేరిపోయి ఉండొచ్చు కానీ పెళ్లిళ్ళు కాని వాళ్లే ఉంటారు ఖచ్చితంగా. ఎటువంటి అమ్మాయిని ఎంచుకోవాలి, ఎటువంటి అబ్బాయిని ఎంచుకోవాలి, ఎంచుకునే ముందు కాస్త ఎలా ఆలోచించాలి. సాధారణంగా ఈ ప్రేమ వ్యవహారాల్లో పడుతూ ఉంటారు ఈ వయస్సులో, 20 ఏళ్ళు కదా, ఇక్కడే పడుంటారు. అనుభవజ్ఞులైన వాళ్ళు పాపం, లేని వాళ్ళు బయటికి వెళ్ళాకైనా పడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా. ఎలా ఆలోచించాలి ప్రేమ వ్యవహారాలు అంటే, ఇవాళ ప్రేమలేవి నమ్మదగిన నమ్మదగినట్టుగా లేవు పరిస్థితి. దాని గురించే సరదాగా నేను పద్యం అలా, కోరి తినొక్క భామను అది కోరదు నన్ను, కోరి తినొక్క భామను అది కోరదు నన్ను, మరెవడో మదిందురెను దానికి, కోరి తినొక్క భామను అది కోరదు నన్ను, మరెవడో మదిందూరెను దానికి, ఆతడొక ధూర్తుడు వేరొక తన్వరించే, ఆతడొక ధూర్తుడు వేరొక తన్వరించే, నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే, నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే, చీ మారుని ధాటికి పనికి మాలిన వారలమైతి మందరున్, మారుని ధాటికి పనికి మాలిన వారలమైతి మందరున్. కాలేజీలో ఉన్నప్పుడైనా బయటికి వెళ్ళాక ఉద్యోగాలు చేసేటప్పుడైనా ఈ వ్యవహారాలు ఎలా ఉంటాయో తెలుసా? వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి నేతి కుండ లాంటిది, నేతి గిన్నె మీరు చూసుంటారుగా ఇంట్లో నెయ్యి వాడే వాళ్ళకి తెలుసు, నెయ్యి గిన్నెలో పెడతారు. మంచి వయస్సులో ఉన్న అబ్బాయి మండే పొయ్యి లాంటి వాడమ్మ అనుమానం వెళ్ళా, మండే పొయ్యికి నే అదిగో వీళ్ళంతా పొయ్యి అంటించే రకాలే అనుమానం వెళ్ళి. వయస్సులో ఉన్నటువంటి అబ్బాయి కణకణ మండే నిప్పు లాంటి వాడు, వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి నేతి గిన్నె లాంటిది. ఆ నిప్పు దగ్గర ఈ నేతి గిన్నె పెట్టిన తర్వాత కరిగిపోకుండా ఉంటుందా? ప్లీజ్ కరగద్దు, ప్లీజ్ కరగద్దు అంటే వింద అమ్మాయి ఇంకా ఈ ప్లీజులు పనికిరావు అక్కడ. అది నిప్పు అని తెలుసు, ఇది నేతి గిన్నె అని తెలుసు. పేరు నెయ్యిని పట్టుకెళ్ళి నిప్పు దగ్గర పెట్టిన తర్వాత కరగకుండా ఎలా ఉంటుందండి? మా పోటీగాళ్ళు అనుకోండి, 60 ఏళ్ళు వచ్చిన వాళ్ళం, దేనికి కరగం ఆరగం అన్నీ అయిపోయాయి, బొప్పి కట్టేసే నెత్తి మీద వెంట్రుకలన్నీ ఊడిపోయాయి. మమ్మల్ని పెద్ద ప్రశంసించినా మేమేం పొంగిపోం, విమర్శించినా ఏం బాధపడం, అన్నీ మామూలే, జీవితంలో అనుభవాలన్నీ అయిపోయినాయి. మీరు అలా కాదు కదా, ఎవరినైనా ఒక్కసారి మీరు పోస్ట్ పెట్టినటువంటి వాట్సాప్లో మీరు పెట్టిన పోస్టుకి ఐ లైక్ అని ఓ బట్టన వేల పేకెడితే ఇలా ఇక్కడమే ఎగురుతాడు. ఇక్కడ ఇంత చేసి ఒకడో లింగు ఇటుకోమంటాం, లైక్ చేసిన వాడు ఒక్కడే ఒక్కడికే, మళ్ళీ మాటిమాటికి చూసుకోవడం ఇంకెంతమంది లైక్ చేశారు. మేము అలా చూడవమ్మా, ఒక 100 మంది లైక్ చేసిన, ఇంకో 100 మంది డిజ్లైక్ చేసిన తీసిబారాయి, వీడేవుడు మన గురించి మాట్లాడడానికి, మనం ఏమిటో మనకి తెలియదా? అందుకే ఆలోచించాలి ఖచ్చితంగా. కోరి తినొక్క భామను, సరదా కళ్యాణ్ ఓ పద్యం, ఓ కుర్రాడిని దృష్టిలో పెట్టుకుని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, అది కోరదు నన్ను, దానికి నేనంటే ఇష్టం లేదు, పోనీ అది ఏమైనా చదువు మీద పెద్ద శ్రద్ధ పెట్టినా లేదు, దాని మనసులో ఇంకోడు ఉన్నాడు దాని వాద్దాంది, అదేం పెద్ద మహాసాధ్యం ఏం కాదు అక్కడ, అదేం తులసి మొక్క ఏం కాదు అక్కడ. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, దానికి నేనంటే ఇష్టం లేదు, పోనీ అదేమన్నా గొప్పదా అంటే ఏం కాదు, మరెవడో మదిందురెను దానికి, పోనీ బాగానే ఉంది ఆ అమ్మాయి ఇంకోటిని ప్రేమించింది, పోనీ వాడైనా సరైన వాడంటే వాడికి ఇదంటే ఇష్టం లేదు. ఆతడొక ధూర్తుడు వేరొక తన్వరించే, వాడు ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు, ఎంత విచిత్రంగా ఉందండి. 4 స్తంభాలాట ఆడుకోవడమే ఎలాగా, వారి కోసం వీరు, వీరి కోసం వారు, ఇంక చివరికి ప్రేమలన్నీ ఏమవుతాయి, అన్నీ విఫలమై జగమే మాయా బ్రతుకే మాయా అంతే. ఓ సీసా శాలువ గజ్జికొక్క గోకోవడం ఖాయం. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? నువ్వు ఇష్టపడగానే సరిపోయిందా మహానుభావ? వారు ఇష్టపడడం లేదా, ఇష్టపడక్కర్లేదా? ఇక ఇష్టపడేసే కోపాలు ద్వేషాలు రకరకాల దాడులు ఇంకవన్నీ ఎందుకంటే అనవసరమైన విషయం అది. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, ఆ అమ్మాయి ఇంకోటిని ప్రేమించింది, పోనీ వాడికి అదంటే ఇష్టం లేదు, వాడు ఇంకోతిని ప్రేమించాడు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ, నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే. అసలు మా బావ అరోరా కాలేజీలో చదువుతున్నాడు, ఎంసీ అయ్యాక నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు అని మా మేనకోడలు ఒక తేడుస్తుంది, మా మేనమావ కూతురు. నాకది నచ్చలేదు. ఈ అరిచిన వాళ్ళందరికీ మేనమావ కూతురుడు ఉన్నట్టే లెక్క. రేపు పెళ్లి ఖాయం, మన కేటరింగ్ ఖాయం.
నా కోసం మా మేనమావ కూతురు ఒకటి ఏడుస్తోంది, మా భావం చేసుకుంటా మా భావం చేసుకుంటా, మా బావకపు గోల్డ్ మెడల్ కూడా వచ్చిందని సంతోషిస్తోంది. కానీ ఏమిటో నాకు అది నచ్చట్లేదు. ఎందుకంటే మేనమావ కూతురు నచ్చరు సాధారణం కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా, వాళ్ళతోనే ఆడుకున్నా వాళ్ళతోనే పాడుకున్నా వాళ్ళు నచ్చరు, కొత్త వాళ్ళు ఏదో గొప్పగా ఉన్నారని అనిపిస్తారు. ఇదండి పద్యం ఖచ్చితంగా. నేను ఒక అమ్మాయిని ప్రేమించా, ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు, అది ఇంకోటి ప్రేమించింది, వాడికి అదంటే ఇష్టం లేదు, అసలు నా కోసం ఒక తేడుస్తోంది ఇక్కడ, అదంటే నాకు ఇష్టం లేదు. మొత్తం మీద మమ్మల్ని అందరినీ ఈ దిక్కుమాలిన ప్రేమల్లో ముంచేసిన వాడు ఉన్నాడే మన్మథుడు, వాడు మా మేమే పనికి మాలిన వాళ్ళం అంటే మాకంటే వాడు పనికి మాలిన వాడు అన్నాడు ఖచ్చితంగా. ఆ వయసులో పద్యాలన్నీ మాటలన్నీ అలాగే ఉంటాయండి. మన్మధుడు అంటే పని ఏమిటి, వయసులో ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకి లంకెలు పెట్టడమే పని, వ్యామోహాలు కలపడమే పని. ఇదివరకు వాడు ఉద్యానవనాల్లో ఉండేవాడు, ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ గేటు దగ్గర ఉంటున్నాడు. ఇదివరకు వాడు సరోవర తీరాల్లో ఉండేవాడు, ఇప్పుడు సాఫ్ట్వేర్ సెంటర్లో ఉంటున్నాడు. వాడి పని ఎక్కడ జరిగితే అక్కడ ఉంటాడు వాడు ఖచ్చితంగా. ఇవాళ మన మీద దండయాత్ర చేస్తున్న యువతరం మీద సాధారణ శక్తులు కాదండి, సమాజంలో అన్నీ ఏకమై ఈ దేశంలో యువతరాన్ని పాడు చేస్తున్నాయి. నేను ఎందుకు కాలేజీల్లోనే ఎక్కువగా మాట్లాడతాను అంటే, ఈ దేశంలో 40% జనాభా మీరే, మీకు నమస్కారం. నిజంగా మీ మీద దేశ భవిష్యత్తు ఆధారపడు. అనేక రకాల చమత్కారాలు చెబుతున్నా, హృదయం నిండా ఉన్నది బాధేనమ్మా. నా పిల్లలు సహా మీరు సహా దేశానికి ఉపయోగపడకపోతే, మీ జీవితాన్ని మీరే తీర్చిదిద్దుకోకపోతే, మీ గురించినటువంటి దుర్వార్త ఏదైనా మా చెవిని పడితే అంతకంటే గర్భశోకం ఇంకోటి ఉందా? 25 ఏళ్ళు పెంచాం, 30 ఏళ్ళు పెంచాం, పిల్లల గురించి వేరే ఏదైనా వార్త వస్తే వినగలమా? తల్లి కానీ తండ్రి కానీ ఎంత క్షోభం ఉంటుందండి. అందుకే నేను ఎంత ఆధ్యాత్మిక ప్రవచనకర్త అయినా, బోర్డు దేవాలయాల వాళ్ళు బ్రహ్మోత్సవాలకి వాటికి నన్ను పిలిచినా, నేను కాలేజీలకి ప్రాధాన్యం ఇస్తా. ఈ దేశంలో యువతరం బాగుండాలి, వాళ్ళు సత్ప్రవర్తనతో ఉండాలి, దేశ గౌరవం నిలబెట్టాలి. కారణం ఇదే. ఎందుకంటే అనవసరపు వ్యామోహాల్లో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకోవడం, ఎలాగూ పెళ్లిళ్ళు అవుతాయండి ఇందులో ఏం, మన కోసం గంతకు తగ్గ బొంతా అని ఓ అమ్మాయి ఓ అబ్బాయి సిద్ధంగానే ఉన్నారు ఖచ్చితంగా. ఇవాళ కాకపోతే రేపైనా తలుపు కొట్టి కాలింగి బెల్ల కొట్టి మన ఇంటికి వచ్చేస్తారు. ఎందుకంటే రాసిపెట్టిన వ్యవహారం అది, అది ఎలాగో తప్పదు. అది పెళ్లి ప్రేమించి పెళ్లి చేసుకోవడం కంటే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళని జీవితాంతం ప్రేమించగలగడం చాలా గొప్ప విషయం. అది చాలా గొప్ప విషయం. చాలా ఆనందిస్తున్నా, ఇప్పుడు చప్పట్లు కొట్టినందుకు నేను చాలా ఆనందిస్తున్నా. మీరు మెచ్యూర్డ్, మీరు పరిపక్వత చెందారు ఖచ్చితంగా. అరవరో కాలేజీ స్థాయి ఏమిటో నాకు అర్థమైంది. జీవితంలో యువతరం అర్థం చేసుకోవలసింది ఏమిటి అంటే, ప్రేమించి పెళ్లి చేసుకోవడం కాదండి, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోవడం పెద్ద గొప్ప ఏమిటమ్మా, చేసుకోక ఏం చేస్తావు? 3 ఏళ్ల బట్టి ప్రేమించుకుని మన ప్రాణాలు తీశారు పేపర్ల నిండా కనిపించి, నేను ఎక్కడో ముడిట్టుకున్నారు మద్రాసు వెళ్ళి సమంతా చైతన్య, పెద్ద విషయం అది. ఓ ప్రేమించుకున్నా 3 ఏళ్ళు ఇంత చేయాలా దాని గురించి? సినిమా యాక్టర్లు కాబట్టి ఫోటోలు తీశారు పేపర్లో చూపించారు, నువ్వు నేను చూసుకుంటే ఎవడు చూపిస్తారు ఇక్కడ? అది పెద్ద విషయం కాదని. కానీ పూర్వం వాళ్ళని మీరు గమనించండి, మీ తల్లిదండ్రులను మీరు గమనించండి, వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన సంబంధం చేసుకుని, ఇక్కడ మీ అధ్యాపకుల్లో కూడా ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని పెద్దవాళ్ళని మీరు గమనించండి, తల్లిదండ్రులు ఎవరినో తీసుకొచ్చారు పెళ్లి చూపులో చూపించారు, అమ్మాయి మంచివాడే, నేను అన్ని ఎంక్వైరీ చేశా, మనకు కావలసిన సంబంధం ఏమి ఇబ్బంది లేదని చెప్పారు, వాళ్లతోటి 20 ఏళ్ల బట్టి 30 ఏళ్ల బట్టి 40 ఏళ్ల బట్టి కాపరాలు చేస్తూ మీకు అందరికీ జన్మనిచ్చినటువంటి మీ తల్లిదండ్రుల జీవితాలు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, కాపరాలు ఎంత బాగుంటాయో అర్థం. ప్రేమించాక ఎవరినో పెళ్లి చేసుకోవడం కంటే, ఎవరిని పెళ్లి చేసుకున్నామో వారిని సర్దుకోగలిగితే, ప్రేమించగలిగితే, జీవితాంతం అలాగే ఉండగలిగితే, అది గొప్ప కాపురం అవుతుందండి, అది గొప్ప మనస్తత్వం. మీరు ఏ ఉద్యోగంలోనైనా స్థిరంగా ఉంటారు, ఎందుకంటే సంసారంలో స్థిరంగా ఉంటున్నారు కాబట్టి, అది ఆలోచన చేయండి. ఇంకొక మాట నేను ప్రత్యేకించి చెప్పాలి. ఇవాళ పత్రికల్లో ఈ మధ్య చూసి నేను చాలా కంగారు పడ్డాను, ఏమైపోతారు ఈ పిల్లలని. ఎందుకంటే ఎంతెంత సంపాదిస్తూ ఉన్నా ఏమీ దాచుకోవడం లేదండి ఇవాళ ఉద్యోగస్తులైన వాళ్ళు. ఎంత సంపాదిస్తున్నారో మీకు తెలుసు, లక్షలు సంపాదిస్తున్నా దాచుకోవడం లేదండి, జల్సా ఖర్చు పెట్టిస్తున్నారు, రకరకాల వస్తువులు అవసరం లేకుండా కొంటున్నారు. అందుకని మీరు ఉద్యోగాల్లో చేరబోతున్న వాళ్ళు, కొత్తగా చేరిన వాళ్ళు కూడా ఒక్క నియమం గుర్తుపెట్టుకోండి, భారతీయ ఆర్థిక శాస్త్రానికి మూల పురుషుడు లాంటి వ్యక్తి ఎవరో తెలుసా? చాణక్యుడు, కౌటిల్యులు అంటారు, అర్థశాస్త్రం రచించిన మహానుభావుడు. ఆయన ఒక్క మాట అంటాడు జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి, అజమేవ పరో ధర్మక ఇజమేవ విదగ్ధత ఇదమేవ పరం ఇదమేవకి పాండిత్యం యదాయాన్నాధికో వ్యయక. అజమేవ పరో ధర్మక, ఇంతకు మించిన ధర్మం లేదు. ఇయమేవ విదగ్ధత, ఇంతకు మించిన తెలివితేటలు లేవు. ఇదమేవకి పాండిత్యం, ఇంతకు మించినటువంటి పాండిత్యం కూడా లేదు. ఏమిటయ్యా అది అంటే, యదాయాన్నాధికో వ్యయక, ఎవడు ఆదాయానికి మించి ఖర్చు పెట్టకుండా ఉంటాడో వాడిని మించినటువంటి గొప్పవాడు ప్రజ్ఞావంతుడు ప్రపంచంలో లేడు అన్నాడు ఖచ్చితంగా.
మీ ఆదాయం ఎంతో లెక్కేసుకోండి. ఎప్పుడు దానికి దాంట్లో సగం ఖర్చు పెట్టే ఇచ్చండి. శాస్త్రమే చెప్పింది స్పష్టంగా, 100,000 రూపాయలు మీకు జీతం వస్తే 50,000 ఖర్చు పెట్టేయండి అమ్మ, అభ్యంతరం లేదు. అలాగే 1,25,000 ఖచ్చితంగా ప్రతీ నెల డిపాజిట్ చెయ్యాలి. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తావా, బంగారం కొంటావా, పొలం కొంటావా, ఏం కొంటావా వేరే విషయం, ప్రతీ నెల 25,000 బ్యాంకులో వేసేసి అదేదో కొంత లక్షల స్థాయికి ఎదిగాక ఒక స్థిరాస్తిని కొనాలి. ఖచ్చితంగా వయస్సులో ఉన్నప్పుడే జాగ్రత్త పడాలి. ఆదాయంలో సగం మనం ఖర్చు పెట్టుకుంటాం, 50,000 జీతం ఉంటే 25,000 భార్యాభర్త ఖర్చు పెట్టుకోవాలండి. హాయిగా విందులు, వినోదాలు, సినిమాలు, షికార్లు ఆ వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తారండి? మా వయసులో మోకాళ్ళు ఎప్పుడు వచ్చాక సాధ్యమా తిరగడం అనేది? వెళ్ళాలి, హాయిగా వెళ్ళాలి, అభ్యంతరం వెళ్ళా అలా వెళ్ళాలి. పైగా కొత్తగా ఉన్నవాడు, కొత్త యువత యువకులు ఉన్నారు కాబట్టి చెబుతున్నా, మీకు పెళ్ళి అయిన వెంటనే ఒక్క మాట చేయండి అమ్మా, విహారయాత్రల కంటే కూడా తీర్థయాత్రలకి వెళ్ళండి, మనస్సు చాలా బాగుంటుంది. పెళ్ళి అవ్వగానే వెళ్ళవలసినవి తీర్థయాత్రలే. సన్యాసులు వెళతారు అనుకోకుండా పొరపాటు మాట, శాస్త్ర రహస్యం కూడా చెబుతున్నా, మన కడుపులో పడాల్సిన జీవుడు, తల్లి కడుపులో పడాల్సినటువంటి జీవుడు ముందు తండ్రి నెత్తి మీద తిరుగుతూ ఉంటాడండి. శాస్త్రం, యోగశాస్త్రం చెప్పిన మాట, ఈ తండ్రి ఎక్కడ నీళ్లు తాగుతాడో ఆ నీళ్ల ద్వారా వాడు దోసిట్లో ప్రవేశిస్తాడు, తండ్రి గర్భంలో ప్రవేశిస్తాడు, తండ్రి ద్వారా తల్లి గర్భంలో ప్రవేశిస్తాడు. అందుకే పూర్వకాలం పెళ్ళైన జంటని కాశీ పంపించేవారు, రామేశ్వరం పంపించేవారు, పుణ్యక్షేత్రాలకు పంపించేవారు, ఆ తీర్థాల్లో స్నానం చేయమనేవారు. ఖచ్చితంగా అక్కడ స్నానం చేసిన వెంటనే వీళ్ళ కడుపులో పడవలసినటువంటి పవిత్ర జీవుడు ఆ పుణ్యక్షేత్రం కారణంగా దోషుడి నీళ్లలో ప్రవేశించి తండ్రిలో ప్రవేశించి తల్లిలో ప్రవేశిస్తాడు. సత్సంతానం కలగాలి, మీ జీవితాలు తర్వాత కూడా చాలా బాగుండాలి అంటే పెళ్ళయ్యాక హనీమూన్ పేరు మీద కూడా తీర్థయాత్రలు చేయించమ్మా, అభ్యంతరం వల్ల ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం అలవాటు అవుతుంది.